రామోజ్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. చైతన్యాల సమాహారం హక్కులను నిలదీసిన ప్రజల మనిషి, సమాజాన్ని చైతన్యపరిచే కవిత్వాలు రాసిన ప్రజాకవి, పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకు అంకితం చేసిన మహానీయుడు, తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తుంచుకునేందుకు కాళోజీ నారాయణరావు పేరును జ్ఞాపికగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న హైగ్రీవచ్వారి మైదానం ప్రాంగణంలో విశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మాణం చేశారు. ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోనుంది. రవీంద్ర భారతికి దీటుగా నిర్మాణం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కంటే భిన్నంగా కాళోజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు. G+4 మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులను 3 దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం, 8 గదుల నిర్మాణం, 2వ దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు, 3వ దశలో ల్యాండ్స్కేపింగ్, పాత్వే, పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేశారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో 1180 మందికి సరిపడే ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్స్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ప్రీ ఫంక్షన్ వేదిక, ఆఫీస్ రూమ్లు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, 2 అంతస్తులో లైబ్రరీ, ఆఫీస్, 3-4 అంతస్తులో ఫంక్షన్ హాల్స్, బాల్కనీ, టెర్రస్, క్యాట్వాక్, లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుత ప్లాన్తో పనులు చేపట్టారు. ఈ నెల 19న మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లను చేశారు.